రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పింఛన్ల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసినట్లు చెప్పారు అడ్మిన్ కార్యదర్శి విజయ్ కుమార్. కార్యక్రమంలో వార్డు పరిధిలో 95% వృద్ధాప్య వితంతు వికలాంగుల పింఛన్లను గ్రామ వాలంటీర్ల ద్వారా అందజేసినట్లు ఆయన తెలియజేశారు. ఉదయం 6 గంటలకు ప్రారంభించిన ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12 కల్లా పూర్తయినట్లు వివరించారు. ఈ కార్యక్రమం వెల్ఫేర్ కార్యదర్శి కె నూకరాజు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ఉత్తమ చౌదరి, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. నమస్తే అండి, మేము డిస్ట్రిక్ట్ ఓన్లీ 1086340 నుండి మాట్లాడుతున్నాం సార్. ఈ అయితే ఈ రోజున మేము ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ కార్యక్రమం మేము ఈ సన్ రైజ్ ఎప్పుడైతే మొదలయ్యో మేము స్టార్ట్ చేయడం జరిగింది సార్. మా దగ్గర దివ్యాంగులు అయితేనేమి, వితంతువులు అయితేనేమి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అయితేనేమి, మొత్తం అన్నీ కలిపి 319 ఉన్నాయండి. ప్రస్తుతానికి మేము 286 రీచ్ అయ్యాం, అంటే 90% మేము ఇచ్చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా కలిపి 11.5 గంటలకి మేము కంప్లీట్ చేయడం జరిగింది. మాకు 18 వాలంటీర్స్ ఈరోజు అటెండ్ అయ్యి ఈ పనుల్లో వాళ్ళు పాలు పంచుకోవడం జరిగిందండి. ప్రజలందరికీ ఇంటింటికి కూడా వెళ్ళి మేము వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటికే మేము పెన్షన్ పట్టుకెళ్ళి వాళ్ళకి అందజేయడం జరిగింది సార్. ప్రభుత్వంకు మేము ఎటువంటి కార్యకలాపాలైనా సరే మేము పాలు పంచుకొని మరింత శ్రద్ధగా పనిచేసి ఈ ప్రభుత్వానికి మంచి సేవలు అందించాలని మా తపన సార్. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మా వాలంటీర్లకి అయితేనేమి, మా సెక్రటరీ స్టాఫ్కి అయితేనేమి, ప్రభుత్వ అధికారులకి అయితేనేమి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి మరింత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్.